అబ్బాయ్, మనం చేయబోయేది కోడి కీమా మొక్కజొన్న కొనుములు. ఇదిగో అసలు కోడి కీమా, ఇది మొక్కజొన్న, ఇదిగో అల్లం ముక్కలు, తొక్కలు తీసిన వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నాన్న, ఇవి పట్టుకెళ్ళి కచ్చా పచ్చగా పేస్ట్ చేసి వాళ్ళ ఆవిడ కూడా అంతే అంటే బాబాయ్, పక్కింటోళ్ళు మిక్సీ ఆడుకుంటున్నారు అంటదంట, మనకెందుకు రోడ్లో రుబ్బేసుకుందాం ఆరోగ్యం అంటదంట. అది ఏంటో అర్థం కాదు. రెండు వైపులా దెప్పుతా ఉంటది, ఎందుకంటే రోడ్లు రుబ్బేద్దాం అందులోకి పూర్వం అలాగే ఉంది అదే టేస్ట్ గా ఉంటది అని అంటది. నువ్వు కొనలేవరా అది తింటడం వల్ల మనం ఎందుకు రోడ్లో రుబ్బుకుందాం ఆరోగ్యం. ఇవి నిజంగానే అన్నాడా లేకపోతే నన్ను ఏమన్నా రివర్స్ మార్ అబ్బాయి అబ్బాయి చేసావా? ఇదిగో రోట్లో రోట్లో దంచా టేస్ట్ ఉంటది. ఇదిగో నువ్వు వచ్చి లోపల ఏం చేశానంటే, ఏం చేసావు? ఇదిగో హ్యాండ్లూమ్ ఒకటి, తర్వాత ఆవిరి పాత్ర పెట్టాను. అంటే కుడుములు కదా, ఆవిరిలోనే ఉడికించాలి. ఉడికిస్తే బొమ్మ టేస్ట్ వస్తుంది. నూనె కంటే నెయ్యి వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. రెండు స్పూన్లు నెయ్యి, ఇందులో ఆవాలు వేస్తాను, కరివేపాకు, ఇదిగో ఉల్లిపాయలు, పసుపు, నానబెట్టిన పచ్చి శనగపప్పు. ఉప్పు వేయాలా? కొంచెం ఉప్పు వేయాలి కదా మరి. పోయి ఆపి కోడి కైమా నువ్వు తీసుకొచ్చిన మొక్కజొన్న, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం, అల్లం వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్, ఇది అది కూడా వేసే. ఇది కూడా వేసినా? వేసే. తాలింపే టేస్ట్ లాలింపు అనమాట. అవునా? బియ్యం పిండి కూడా వేసేద్దామా? బియ్యం పిండి వేసి కొత్తిమీర వేసేలాసే. చేత్తో కలిపితే బాగుంటుంది అబ్బాయి, చేత్తో కలిపి అది ఇప్పుడు చిన్న చిన్న ముద్దల కింద చేసుకోవాలి. ముద్దల కింద చేసి ఒక్కొక్క ముద్ద ఇందులో పెట్టాలి. ఇదేంటి మొక్కజొన్న ఆకు? ఇప్పుడు దాంట్లో ఉంటున్నాం మనం, ఇంట్లో పెట్టి ఆవిరి పాత్రలో పెడతాం. కుడుముడు కదా కుడుము అంతా. ఇలాగ అన్నీ చేయాలి. అన్నీ చేసావు కదా, అవి తీసేసి అక్కడ పెట్టాయి అబ్బాయి. అది మూత తీసి ఇవన్నీ వరుసగా పెట్టాం అనుకో, ఇదిగో కాలుతుంది. కోడి కీమా మొక్కజొన్న కొడుములు ఇలా మూత పెట్టేసి ఓ 15 నిమిషాలు అలా ఉంచాం అనుకో, ఆవిరిలో ఉడికిపోతాయి. కుడుములు రెడీ, కుడుములు కూడా అయిపోయాయి కదా. ఇప్పుడు ఆపించా ఆ మూత తీసి పోయి ఆర్పి. కోడి కీమా మొక్కజొన్న కుడుములు, దీనికి ఒక లెక్క ఉంది. ఇక్కడ ఏం పెట్టాను? ఏం పెట్టావు చూడు, వెన్న ఓపెన్ చేయడం ఆవిరి అలా వస్తుంది కదా, ఆ వెన్నపూ దాని మీద అలా వేస్తే అలా కడుగుతుంటది, దాన్ని అలా నోట్లు వేసుకుంటే అలా కడుగుతుంది. చూసావా ఎలా ఉంది అబ్బాయి, వెన్నపూసాయి చూడు ఎలా కడుగుతుందా.
ముందుగా పచ్చిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అన్ని వేసి కచ్చా పచ్చగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మూగుడు పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి కాగిన తర్వాత ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, నానబెట్టిన పచ్చి శనగపప్పు, ఉప్పు వేసి తాలింపు చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో కోడి కీమా, కచ్చా పచ్చగా దంచుకున్న మిశ్రమం, ముందుగా చేసుకున్న తాలింపు మిశ్రమం, బియ్యం పిండి, కొత్తిమీర వేసి కలుపుకొని ఉండలుగా చేసుకుని తర్వాత 15 నిమిషాలు ఆవిరి పాత్రలో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక బుట్టలో తీసుకుని వెన్న పోసుతో వడ్డిస్తే కోడి కీమా, మొక్కజొన్న కుడుములు రెడీ.